రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలింపు ప్రతిపాదనపై గుంటూరు జిల్లాలోని ప్రభుత్వరంగ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయం వెళ్లిపోతే దాంతో పాటే హెచ్ఓడీలు కూడా తరలిపోతాయని, ఆ పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భావనని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడైతే గంట వ్యవధిలో సచివాలయం హెచ్ఓడీలకు వెళ్లి అధికారులను కలిసి సమస్యలు నివేదించి మధ్యాహ్నంలోపే తిరిగి వచ్చేస్తున్నాం. అదే విశాఖపట్నం వెళ్తే ప్రయాణానికే ఎక్కువ సమయం పడుతుందంటున్నారు. అంతేకాకుండా అంత దూరం వెళ్లి రావడం, అక్కడ బస్సుకు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చాల్సి వస్తుందని మదనపడుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో తమ అసోసియేషన్ల నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం బాధేస్తుందని పేర్కొంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరులు, రోడ్లు, భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, మైనింగ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖల ఉద్యోగులు తమ సర్వీస్ మ్యాటర్స్తో పాటు అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లను తీసుకుని తరచుగా రాజధానికి వెళ్లి వస్తుంటారు. డిపార్ట్మెంట్కు చెందిన కేసులు హైకోర్టులో ఏమైనా ఉంటే జీపీని కలిసి తగిన సమాచారం ఇచ్చేందుకు వెళ్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అక్కడికి వెళ్తుండేవారు. కొన్ని సందర్భాల్లో వెళ్లిన రోజున పని జరగకపోతే 2-3 రోజులు అక్కడే ఉండి చూసుకొని వచ్చేవారు. రాష్ట్ర సంఘాల నాయకులు కూడా స్థానికంగానే అందుబాటులో ఉంటుండడంతో వారిని కలిసి సమస్యలు నివేదించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని తరలింపు ప్రతిపాదనని సీఎం జగన్ చేసిన రోజు నుంచి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నానికి వెళ్లడం అంటే పెన మీద నుంచి పొయ్యిలో పడమేనంటున్నారు. ఎక్కడో 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఆఫీసు సర్వీస్ పనుల మీద వెళ్లి రావడం అంటే కుదిరే పని కాదంటున్నారు. సరైన రవాణా సౌకర్యాలు కూడా ఇక్కడి నుంచి వైజాగ్ కర్నూలుకు లేవని పేర్కొంటున్నారు. కర్నూలుకైతే కేవలం 3 బస్సులు మాత్రమే ఉన్నాయి. కర్నూలు మీదుగా నడిచే ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా లేదు. విశాఖపట్నం కూడా గుంటూరు నుంచి ఆర్టీసీ సర్వీసులు చాలా పరిమితంగా ఉన్నాయి. పేరుకు 5-6 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ గుంటూరు నుంచి బయలుదేరేది ఒక సింహాద్రి ఎక్స్ప్రెస్ మాత్రమే. అది కూడా ఉదయం బయలుదేరి రాత్రికి చేరుకుంటుంది. వీటన్నింటినీ మననం చేసుకుంటూ ఉద్యోగులు ఆందోళన గురవుతున్నారు. తమ రాష్ట్ర సంఘం నాయకులు నోరు మెదిపితే దానిని కింది స్థాయికి తీసుకెళ్తామని పేరు చెప్పడానికి ఇష్టపడిన జిల్లా స్థాయి ఉద్యోగ నాయకులు చెబుతున్నారు.